ధర్మారావు ఎమ్మెల్యే పేరు కేతి రెడ్డి వెంకటరామ రెడ్డి. కానీ నిన్న పాదయాత్ర చేస్తుంటే నేను అరాచకాలు తెలుసుకున్నా, ఫామ్ హౌస్ కూడా చూసా. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన ఆంధ్ర రాష్ట్రంలోనే నంబర్ వన్ కేటుగాడు. ఏంటినా నంబర్ వన్ కేటుగాడు. గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభించే ముందల రాత్రి అంటే ముందల రోజు ఎంత వసూలు చేశారు డబ్బులు ఆయన ఇంటికి వస్తాయి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరం నియోజకవర్గం ప్రజలకి మార్నింగ్ కాదు కదా ఒట్టి బాధలు మిగిలినాయి. ఈయన గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? ఎక్కడ భూములనే చూసేదానికి వెళ్తాడు. ఇట్లా ఈయన దాదాపు 50 ఎకరాలు కొట్టేశాడు ఒక ధర్మవరం పట్టణంలో. ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఈయనకి నెలకి 30 లక్షల రూపాయలు వెళ్తుంది. టౌన్ లో ఎవరైనా లేఅవుట్ వేయాలంటే ఏకరానికి 10 లక్షలు ఇవ్వాలి. గ్రామంలో ఎవరైనా లేఅవుట్ వేయాలంటే ఏకరానికి 5 లక్షల రూపాయలు ఈ కేటుగాడికి కప్పం కట్టాలి. ఇప్పుడు ఏకంగా ఈ కేటుగాడు ఎర్రగుట్టనే మింగేశాడు. అసలు విలాసమైన ఫామ్ హౌస్ అమ్మా, ఇంత అంతగా అంత పెద్ద ఫామ్ హౌస్, పైన గుర్రాలు కింద బోటింగ్. శ్రీరామ్ చూపించాడు అన్న, అదిగో గుట్ట అన్నాడు. ఓ గుట్ట దొబ్బేడేమో అనుకున్నా. మీడు నంబర్ వన్ కేటుగాడు కదా, కింద చెరువు కూడా ఆక్రమించాడు తల్లి. ఇల్లంతా చెరువులో కట్టాడు. ఎంత దుర్మార్గుడు అంటే కేటుగాడు. ఆయనకి బోటింగ్ ఇష్టం అంట. బోటింగ్ చేయాలంటే లోతుగా ఉండాలి కదా నీళ్ళు. ఆయనకి నీళ్లు లెవెల్ మెయింటైన్ చేసేదానికి 2000 ఎకరాల రైతులకి నీళ్ళు ఇవ్వలేదు కేటుగాడు. ఎంత న్యాయం ఆలోచించాల. ఇంతేకాదు, 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఈ 2000 ఎకరాలకి కనీసం 1 చుక్క నీరు ఇవ్వలేదు ఈ కేటుగాడు. అసలు భూమి కబ్జాలో కేటుగాడు స్టైలే వేరండి. అధికారులు చేస్తారు, నోటీసులు జారీ చేస్తాడు పాపం రైతులకి. రైతులు కంగారు పడిపోతాడు. అప్పుడు కేటుగాడు బినామీలు వెళ్ళి, ఎందుకే నీకు గోలా, సగంలో సగం నేను కొనేస్తాలే నాకు ఇచ్చేయండి అని చెప్తాడు. స్టైలే వేరు. ఈరోజు ధర్మవరం మెయిన్ రోడ్డు పైన 100 కొద్ది ఎకరాలు వీళ్ళు స్వాహా చేస్తున్నారు. ధర్మవరం మండలంలో గరుడపల్లి దగ్గర సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసానికి ఆనాడు బాబు గారు ఎకరం 3.5 లక్షలకు ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీలని బెదిరించి అదే ఎకరం భూమి 3 లక్షలకి లేపేశాడు కేటుగాడు. ఈ ఒక్క డీల్లో 50 కోట్ల రూపాయలు నొక్కేశాడు. ఇదొకటే కాదు, ముదిగుబ్బ మండలంలో ఆయన అనుచరుడు నారాయణ రెడ్డి ముదిగుబ్బ చుట్టూ ఉన్న గవర్నమెంట్ భూమిలో 50 కోట్లు విలువైన 30 ఎకరాల్లో ప్లాటింగ్ చేసి ఏకంగా అమ్మేశాడు. నేను ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా కేటుగాడికి, ఆధారాలతో మొత్తం నేను బయట పెడతా, నువ్వు రాజీనామా చేస్తావా, నారాయణ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటావా అని అడుగుతున్నా. ఇంతేకాదు, ధర్మవరం టౌన్ లో మున్సిపల్కి రిజర్వ్ చేస్తారు మా స్థలాలు. ఏకంగా ఎమ్మెల్యే అనుచరులు అది కూడా సహా చేశాడు. అంతేకాకుండా ఎక్కడ చూసినా బస్ స్టాండ్ ఎదురుగా సాయినగర్ కాలనీలో 500 కుటుంబాలు 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ కేటుగాడు వచ్చి ఇదంత భూమి నాదే అంటున్నాడు. ఆయన ముత్తాతలు ఏదో ఇచ్చారండి ఆయనకి. ఏకంగా అక్కడ నివసిస్తున్న ప్రజల దగ్గర కప్పం కట్టించుకుంటున్నాడు ఈ కేటుగాడు. ఇప్పుడు చూస్తే ఉప్పులపాడు రీచ్ నుంచి అమ్మా ప్రతిరోజు 100 టిప్పర్లు కర్ణాటకకి వెళ్తాయి. నేను నిన్న అడుగు పెట్టిన దగ్గర నుంచి లెక్క పెట్టా ఎన్ని బండ్లు వెళ్తున్నా. 30 టిప్పర్లు సిగ్గు లేకుండా నా ముందల పంపించాడు ఈ కేటుగాడు. ఎక్కడ పోతున్నారే మీరు? రేపు వచ్చేది మేమే. రూపాయలు వసూలు చేసి పేద ప్రజలు పంపించే బాధ్యత, పంపిణీ చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు.